తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివారంలో గత కొంతకాలంగా మండల పరిధిలోని 5 గ్రామాల్లో సైకోలా ప్రవర్తిస్తూ రాత్రి సమయాలలో ఇళ్లపై రాళ్లు రువ్వి పరారవుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న యువకుడను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ యువకుడు అన్నంపల్లికి చెందిన వడ్డి దుర్గాప్రసాద్ గా గుర్తించామని, యువకుడు మానసిక పరిస్థితి సరిగా లేదని ముమ్మిడివారం సీఐ రాజశేఖర్ అన్నారు. అన్నంపల్లి గ్రామానికి చెందిన వెడ్డి దుర్గాప్రసాద్ వయసు సుమారు 20 సంవత్సరాలు. ఇతను గత 2-3 నెలలు బట్టి ఈ మెంటల్గా ఒక సైకో లాగా మెంటల్ పరవట్టడు, సైకోలాగా ఈ వడ్డిగుడు నూరు లక్క శీలంవర దెబ్బ జిఎంసీ బాలయం కాలనీ పదవ మందిరాయి ఈ 5 గ్రామాల్లో ఆ పరిసర చుట్టుపక్కల నివాస యోగ్యుల ప్రాంతాల్లో అర్ధరాత్రి పూట రాడ్ విసరడం, ప్రజలకు భయభ్రాంతులకు గురి చేయడం, మానసికంగా ఇతర పరిస్థితి ఏ విధంగా గ్రామస్తులు కూడా ఈ గత 3 నెలలు బట్టి పోలీసు వారు పూర్తిగా సహకరించి ఎట్టకేపు ఈరోజు మా మూడో వ్యవసాయ గారు వారి సిబ్బందితోటి ఇతని మరి ఇతని మెంటల్ డిజార్డర్ అవ్వడం, సైకిల్ని డిజార్డర్ అవ్వడం, సో ఈ సైకిల్ని పట్టుకోవడం జరిగింది. అదే గ్రామం కింద ఈ అమ్మగారు కూడా సపోర్ట్ చేస్తారు. సో గ్రామస్తు వచ్చిన ఫిర్యాదు మేరకు 324 కేసు నమోదు చేయడం జరిగింది. అధికారుల సూచనల మేరకు వైద్య మెంటల్ ఆసుపత్రి పంపించారు. తదుపరి లీగల్గా మెంటల్గా వాతావరణంలో నిర్ధారణ అయితే లీగల్గా అతని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది.